कुर्रे नया ला रहा वाले भी हैंडगन्स बुलेट्स में दाखा रहा मन वाले रेंज लोग चिसाऊं मैंने कब दूंडे राजू భయంగా ఉంది రాజు నీకేం కాదు నిత్య ఈ పని చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు అయ్యో రాజు నా భయం వాళ్ళని చూసి కాదు నా గురించి కాదు నీకోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన ప్రతిసారి టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక నా వల్ల కాదు నాకేం కాదు నిత్య అయిపోయింది రాజు అంత అయిపోయింది నాకు తెలిసిన రాజు నువ్వు కాదు ఆ రాజు ఎప్పుడు చచ్చిపోయాడు ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం వేరు నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో నీకే తెలియదు నేను ఇదంతా కావాలని చేయలేదు నిత్య నీకు జరిగింది తప్పే నువ్వు చేస్తుంది కూడా తప్పే జీవితం అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది రాజు నీకు వస్తుంది అదేంటో నువ్వే తెలుసుకో ఇంకేవన్నీ ఆపే వెనకొచ్చే రాజు వెనకొచ్చే భగవాన్ దాస్ నేను కావాలని చంపలేదు వెట్ల సైడ్ బతిమాలదాం అని వెళ్ళాను అవసరం అయితే కాళ్ళు పట్టుకుందాం అనుకుందా కానీ అలా జరిగిపోయింది ఇప్పుడు అవన్నీ ఎందుకు రాజు చెప్పని వెట్ల సేట్ చెప్పుకొని అమ్మ అక్క ఆట ఈ మూడు అంటే నాకు ఇష్టం మూడు అర్ధాంతరంగానే ముగిసిపోయినాయి నిత్తి కూడా నాకు కాకుండా పోతుందేమో అని భయం వేస్తుంది వెట్ల సేట్ ఒక ఓవర్లో గట్టిగా మూడు షాట్లు కొడితే ఆ బౌలర్ మీదే జాలేసేది అలాంటిది ఈ కొట్టుకోటర్లు చంపుకోటర్లు నాకు ఏమైంది వెట్ల సేట్ ఊరుకోరాజు నిత్య చెప్పినట్టు నేను ఎప్పుడో చచ్చిపోయాను నాకు పథకాలను ఉంది పెట్టలు సేట్ కానీ ఎలా వెనక్కి వెళ్దామంటే కుదరదు నాకు ఏ దారి కనిపించట్లేదు ఏ దారి రెడీమేడ్గా ఉండదు రాజు మనమే వేసుకోవాలి ఎలా రాజకీయం ఈ సమస్యల నుంచి బయటపడాలంటే అదొక్కటే దారి ఆలోచించు రాజు కేవలం రౌడీగా ఉంటూ 40 ఏళ్ళు దాటి బతుకున్న ఒక్కని చూపించు రౌడీ అనేవాడికి కండువానే సంజీవిని రాజకీయమే ఆయుష్ నా మాట విను ప్రస్తుతానికి ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మన శత్రువులందరితో కాంప్రమైజ్కి వెళ్దాం త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి మన దగ్గర డబ్బు ఉంది ఏ పార్టీకి ఫండ్ ఇచ్చినా వాళ్లే టికెట్ ఇస్తారు అన్నీ సర్దుకున్నాక నెక్స్ట్ మూవ్ మనం ప్లాన్ చేద్దాం సరే ముందు భగవాన్ దాస్ తమ్ముళ్ళని కలుద్దాం రమ్మను వాళ్ళు మన దగ్గరికి రారు వస్తే నువ్వు కౌంటర్ వేస్తావని భయం అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అది మనకి సేఫ్ కాదు మరెలా దానికో దారు ఉంది